హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎస్ఆర్ టెక్స్. ఇవాళ మనం వాయిస్ అనేది ఎలా రిడక్షన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో దట్ నేను చేసిన వీడియోలు అనేటివి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో మిస్ కాకుండా నా వీడియోస్ మీరు చూడగలుగుతారు. అలాగే షేర్ కూడా చేయండి, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అనేది వేరే వాళ్ళకు కూడా తెలియాలి కాబట్టి షేర్ అనేది చేయండి. సో వీడియో అనేది మనం స్టార్ట్ చేద్దాం. ఇది అనేది మన డాల్బీ ఆన్ అనేది ఒక అప్లికేషన్ మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. సో మనం ఫస్ట్ ప్లేస్టోర్కి వెళ్దాం. ప్లేస్టోర్కి వెళ్ళాక ప్లేస్టోర్కి వెళ్ళాక మనం ఇక్కడ డాల్బీ ఆన్ అని టైప్ చేయాలి. సో దట్ ఇది ఒక యాప్ మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నా కాబట్టి నాకు ఓపెన్ అని చూపిస్తుంది. సో ఇక్కడ నేను ఇన్స్టాల్ చేసుకొని ఆ యాప్ని ఓపెన్ చేస్తున్నాను. సో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో డైరెక్ట్గా మీరు ఈ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నా వాయిస్ అనేది నేను రికార్డ్ చేస్తున్నా కాబట్టి సో ఇక్కడ ఆగిపోయింది నా వాయిస్. సో నేను ఎక్స్టర్నల్గా వాయిస్ రికార్డ్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ ఒక ట్రాక్ సెలెక్ట్ చేసుకుంటాను. అప్లికేషన్ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ఒక నేను ఆల్రెడీ ప్రీవియస్గా ఉన్న ట్రాక్స్ నుండి ఒక ట్రాక్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో నేను ఇక్కడ ట్రాక్ 7 అనేది నైన్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సో నేను దాన్ని ఆల్రెడీ ఇప్పుడు మనం దాన్ని అడ్జస్ట్మెంట్ చేస్తాం. నేను ఆల్రెడీ రికార్డ్ చేసిన ఇది ట్రాక్ నేను కాబట్టి నేను దీన్ని ఆల్రెడీ అడ్జస్ట్ చేద్దాం మనం ఒకసారి. సో ఇక్కడ మనకి సౌండ్ టూల్స్ అని కనబడుతుంది కదా, సో దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి సౌండ్ టూల్స్ ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో మనం ఇక్కడ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అనేది ప్రొవైడ్ చేశారు. సో నేను స్టాండర్డ్ ఇక్కడ మనం ఏం చేయగలుగుతాం అంటే డాల్బీ ఆన్ ఇక్కడ మనం చేసుకోగలుగుతాం. అంటే డాల్బీ ఒక సిగ్నేచర్ ఆన్ మన వాయిస్ తగ్గట్టు మనం డాల్బీ సిగ్నేచర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో నేను దాన్ని కొద్దిగా తగ్గిస్తాను, ఎందుకంటే డాట్స్ అని రౌండ్గా డాట్స్ కనబడుతుంది అంత మించి మనం వెళ్తే మన నాయిస్ అనేది రిడ్యూస్ కాదు. సో నేను దాన్ని 4-5 లేదా 6-7-8 మధ్యలో పెట్టుకుంటాను. సో తర్వాత మనం నాయిస్ రిడక్షన్ ఇక్కడ నుండి మనం నాయిస్ రిడక్షన్ చేసుకోవచ్చు. చూడొచ్చు మీరు ఇక్కడ మనం ఇది నార్మల్గా ఉంటే మన నాయిస్ రిడక్షన్ అనేది ఎక్కువగా ఉంది. సో నేను దీన్ని ఆన్ చేసుకున్నట్లయితే మన నాయిస్ రిడక్షన్ అనేది తక్కువైపోతుంది. సో నేను ఇప్పుడు దీన్ని ఆన్ చేస్తాను. సో ఆన్ చేయడం వల్ల మన వాయిస్ రిడక్షన్ అనేది అంటే బయట వాయిస్ మనకు చాలా రిడక్షన్ తగ్గిపోతుంది. దాని తర్వాత బాస్ మన యొక్క వాయిస్ బాస్ ఇక్కడ నుండి హై పిచ్ లెవెల్కి పెంచుకోవచ్చు. మనం వాయిస్ రికార్డింగ్ అనేది ఒక బేస్ లెవెల్లో మనం మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది. నెక్స్ట్ ట్రెబుల్ ఏంటంటే మన వాయిస్ యొక్క పిచ్ హై లో చేసుకోవడానికి ట్రెబుల్ మనం యూజ్ చేస్తాము. సో నేను ఎప్పుడు కానీ హైలో పెట్టుకుంటాను ట్రెబుల్ అనేది. తర్వాత మన వాయిస్ని మనం బూస్ట్ చేసుకోవడానికి అంటే వాయిస్ అనేది ఎక్కువ రావడానికి సౌండ్ విత్ బూస్ట్ ట్రెబుల్ అండ్ దానికోసం నేను బూస్ట్ వాడాను. తర్వాత ఇక్కడ మంచి ఆప్షన్ ఏంటంటే మనం ఇక్కడ నుంచి డైరెక్ట్ మన రికార్డింగ్ని ట్రిమ్ చేసుకోవచ్చు. అంటే మన వాయిస్ ఎక్కడైతే మనకి సరిగా రాలేదో అక్కడ నుండి మనం ట్రిమ్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.